హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్కి. సో ఇది వచ్చేసి 1287 SFT 3BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఈ SFTలో ఒక్కటే ఫ్లాట్ అవైలబుల్ ఉందన్నమాట. ఎంట్రన్స్ డోర్ అనేది ఇలా ఉంటుంది మనకి. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా కారిడార్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మనకు ఫ్లాట్ దగ్గర వచ్చే సెట్ బ్యాక్ అనమాట. 6 feet ఇటు ఉంటుంది అండ్ అటు సైడ్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి 3rd floor మనకి 1287 SFT ఈస్ట్ ఫేసింగ్లో ఒక్కటే ఫ్లాట్ అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసి మీకు చూపిస్తాను, ఇది 3BHK ప్లానింగ్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం కంప్లీట్గా మనకు లివింగ్ ఏరియా. లివింగ్ ఏరియా అనేది చాలా స్పేషియస్గా వచ్చింది. సో పైన వచ్చేసేమో ఫాల్ సీలింగ్ అంతా కంపెనీ ఇస్తుంది అండి మనకు లివింగ్ ఏరియా అనేది కంప్లీట్గా. ఇక్కడ వచ్చేసి మనం టీవీ యూనిట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా ఎల్ షేప్లో సోఫా సెట్ అనేది చాలా పెద్దగా వస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది పెద్దగా. అండ్ మనకు 6 feet విండో కూడా ఇచ్చారు. సో వెంటిలేషన్ కోసం పెద్ద విండో ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మనకు కిచెన్. సో మనకు ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి కిచెన్ అనేది ఇడ వస్తుంది అనమాట. ఈ ప్లేస్మెంట్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో వచ్చే ఈ ప్లేస్మెంట్ మనం ఇంటీరియర్ చేయించుకునే ముందు ఇస్తారనమాట ఇది. అండ్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి యూటిలిటీ అండి. యూటిలిటీ వచ్చేసి ఒక 5 feet ఉంటుంది మనకి ఇది. అండ్ ఇది వచ్చేసి సెట్ బ్యాక్ అనమాట మనకు వెంటిలేషన్ కోసం. సో మళ్ళీ ఈ నుంచి మనం ఇలా వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మంచి స్పేషియస్గా ఉంది. ఒకటి 6 feet విండో ఉంటుంది. సో విండో నుంచి చూద్దాం మనం వెంటిలేషన్ కోసము. అండ్ ఇదంతా కూడా పార్క్ వ్యూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా ఇది. సో ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్. సో వాష్రూమ్లో ఫిట్టింగ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో కంప్లీట్గా. వాష్రూమ్లో స్పేషియస్గా ఉంది. ఇక్కడ నుంచి బెడ్రూమ్ అనేది మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే ఈ ఒక మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి ఒక కొంచెం డిఫరెంట్గా టైల్స్ అనేది ఇచ్చారనమాట, రెగ్యులర్గా ఉన్న కాకుండా. అండ్ పక్కన వచ్చేసి కామన్ వాష్రూమ్. సో కామన్ వాష్రూమ్లో కూడా అన్ని ఫిట్టింగ్స్ అన్నీ వచ్చేసాయి. అండ్ ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్. లైక్ పేరెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఈ బెడ్రూమ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా స్పేషియస్గానే ఉంటుంది ఈ బెడ్రూమ్ కూడా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మళ్ళీ మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంటుంది. అండ్ 6 feet విండో ఉంటుంది. దీనికి కూడా మనకి అటాచ్ వాష్రూమ్ అనేది ఉంటుంది, ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ ఉంటుందండి ఇది. సో బాల్కనీ అరౌండ్ మనకి 4 feet 4.5 feet ఉంటుంది అనమాట ఇది. ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా బాగుంటుంది మనకి. సో చూసినారు కదా వ్యూ, లేక్ వ్యూ. అండ్ ఇదంతా కూడా మనకు సిట్అవుట్ ఏరియా ఉంటే ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ స్టేయింగ్ వచ్చారు ఒక 30 families వరకు ఇందులో. సో చూసారు కదా, ఇది 1287 SFTలోని 3BHK ప్లానింగ్ తోటి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఇది. సో మనకి తక్కువ SFT అయినా కూడా 3BHK వచ్చింది కాబట్టి మనకు 3BHK అనే ఫీల్ అనేది వస్తుంది అనమాట. ఇది ఒక్కటే ఫ్లాట్ ఉందండి మనకి 3rd floor. సో చూస్తున్నారు కదా, ఈవినింగ్ 6 వరకు కూడా ఈ లైట్ అనేది ఇలానే ఉంటుంది. ఎక్కడ కూడా మనకు లైట్ తక్కువ ఉందనే ఫీల్ లేకుండా చాలా మంచి వెంటిలేషన్ అనేది ఉండడం జరిగిందనమాట దీంట్లో. సో ఇదండి ఫ్లాట్.